రాముడు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని, ఆ తమసా నదీ తీరంలో పడుకున్నటువంటి మొదటి రాత్రిని, ఆ తరువాత ఆ తమసా నదిని దాటి అరణ్యంలో ప్రవేశించినటువంటి సందర్భాన్ని, ఆయన్ని అనుగమించినటువంటి పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు తిరిగి అయోధ్యానగరానికి చేరినటువంటి విధానాన్ని, వారు రాముణ్ణి తీసుకుని రాకుండా వారు మాత్రమే తిరిగి వచ్చారనేటటువంటి ఖేదంతో, వారి భార్యలు పలికినటువంటి బాధతో కూడిన పలుకుల గురించినటువంటి విషయాన్ని నిన్న మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ తరువాత రాముడు వేదశ్రుతి అనబడేటటువంటి ఒక నదిని, గోమతి అనబడేటటువంటి నదిని, స్యందిక అనబడేటటువంటి నదిని దాటి కోసల దేశం యొక్క సరిహద్దుల్లోకి వచ్చాడు. అంటే ఇంకక్కడతో కోసల దేశాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ కోసల దేశాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి దాకా వచ్చినటువంటి రాముడు సుమంత్రుడి యొక్క రథంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా సుమంత్రుడు తన రథంతో సీతారామ లక్ష్మణుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఆ రథం దిగి అయోధ్యానగరం వైపుకి చూస్తాడు. ఒకసారి చూసి ఆయన ఒక మాట అంటాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతా నిచయానిత్వాం పాలయంత్యా వసంతిచ అంటాడు. ఓ అయోధ్యానగరమునకు అధిష్టానమైనటువంటి దేవత, ఓ అయోధ్యా నగరీ స్వరూపములో ఉన్నటువంటి దేవత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నేను సంతోషంగా ఈ వనవాసాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నీవు అనుగ్రహించదవుగాక. ఇందులో మీరు కేవలం రాముడు నమస్కారం చేశాడు అని భావన చేయకూడదు. మనకి ధర్మశాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంటుంది. ఎందుచేత అంటే, అమ్మ కదండి అన్నం పెట్టేది, నైవేద్యాలు పెట్టారు, ఏడాదికోసారి నైవేద్యాలు పెట్టారంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఊళ్ళో చక్కగా వంశం తామరతంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ, అన్నవస్త్రాలకి లోటు లేకుండా జీవనం చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరు యొక్క అధిష్టాన దేవత ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడతారు అని. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి పులిమేరలకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెడుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు అని. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే, ఏమవుతుందంటే, ప్రయాణం అనేటటువంటిది ప్రమాదముతో కూడుకుని ఉంటుంది. అన్ని వేళలా ప్రయాణం క్షేమకరమే అయి ఉండాలని లేదు. కాబట్టి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇలా ఉంటుందా నిజంగాను అని మీకు అనుమానం రావచ్చు. ఇక్ష్వాకు వంశంలోనే ఒక రాజు ఒక అనుకొకప్పుడు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశంలో ఇంచుమించు దానిని రాజధాని అన్న ధోరణిలో అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని కాదు అనలేదు, కానీ అక్కడ ఉంటున్నాడు. ఒక రాత్రి వేళ అయోధ్యానగర అధిష్టాన దేవత వచ్చి లేపింది, వంశంలో పరంపరాగతంగా మీ వాళ్ళందరూ అయోధ్యానగరంలో ఉండి పరిపాలన చేశారు, నువ్వెందుకు అయోధ్యకి దూరంగా ఉంటున్నావు, నువ్వు అయోధ్యకి తిరిగిరా అని. కాబట్టి ఎప్పుడూ కూడా నగరానికి అధిష్టాన దేవత ఉండడం అన్నది ఉంటుంది. ఛాందసత్వం అనుకున్నటువంటి వాళ్ళు దానివల్ల పొందేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు, కానీ ఒక ఈశ్వర శక్తి అనేటటువంటిది లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే ఇలాంటివన్నీ ఆ కృతకమైన మాటలండి అంటాడో, ఒక విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది, మన ఊపిరిని మనం తీస్తున్నామా? మన ఊపిరిని మనం తీయట్లేదు. ఎవరి ఊపిరి వాడు తీసింది నిజమైతే ఎవడి ఊపిరి ఆగిపోదు కూడా.
కదా. చచ్చిపోయే వాళ్ళందరూ అమాయకులై నా ఊపిరి ఆగిపోతే పర్వాలేదులేండి అని ఆపేసుకుంటున్నారా? ఊపిరి ఆడాలనే కొట్టుకుంటున్నారు. మరి కొట్టుకుంటున్నా ఎందుకు ఆగిపోతుంది? కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వర శాసనం ఒకటి ఉంది లోకంలో. ఆ ఈశ్వర శాసనాన్ని, ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఎన్ని రకాలుగా మీరు పొందవచ్చో రామచంద్రమూర్తి అయోధ్యకాండలో మనకి చూపిస్తారు. అందుకని ఇది మనం నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు. ఒక ఊరిలో ప్రవేశించిన, ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నా, అంటే మనం ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళుతున్నా, ఆ ఊరి అధిష్టాన దేవతకి ఒక నమస్కారం చేయడం అనేది మంచి సంప్రదాయం. ఇది దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు మనకు ఒక మంచి అలవాటు చేశారు. ఏడాదికి ఒకసారి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామంటారు. అమ్మ, మేము పిల్లా పాపలతో ఉండాలని, ఒకవేళ కూతురు పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళి కొద్ది దూరంలో ఉందనుకోండి, కాస్త ప్రయాణం చేసి వెడితే అందుబాటులోకి ఉండేటటువంటి స్థితిలో కూతురు ఉంటే, ఆ కూతురికి అల్లుడికి మనవలకి ఈ ప్రసాదం ప్రత్యేకం ఆ రోజున పంపిస్తారు కూడా తినమని. ఎందుకని అంటే ఆ అధిష్టాన దేవత యందు అంత భక్తి ప్రపత్తులతో బ్రతకడం అనేటటువంటిది ఈ జాతి యొక్క లక్షణం. అందుకే రామచంద్రమూర్తి కూడా అయోధ్యాధిష్టాన దేవతని చూసి నమస్కారం చేసి బయలుదేరాడు. వాళ్ళు గంగానది ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత సుమంత్రుడితో ఒక మాట అంటాడు, చీకటి పడిపోతోంది, చీకటి పడిపోతున్నటువంటి సమయంలో అవిదూరాదయం నద్య బహుపుష్ప ప్రవాళవనాన్ సుమహా నింగుదీ వృక్షో వసామోత్రైవ సారథి. ఓ సారథి, నదికి పెద్ద దూరంగా కాకుండా దగ్గరలోనే అదిగో ఒక పెద్ద ఇంగుదీ వృక్షం కనపడుతోంది, అంటే గార చెట్టు. ఆ గార పిండి ముద్దలు చేసుకుని ఇంకా ఏమీ లేకపోతే ఆ గారపిండి ముద్ద తిని బ్రతుకుతారు. కాబట్టి రాముడు ఆ గారపిండి ముద్దలు తిని బతికాడు కొంతకాలం. ఏమీ దొరకకపోతే ఆ గారపిండి ముద్దే తింటారు ఆకలి తీర్చుకోవడానికి. అందుకని అదిగో ఇంగుదీ వృక్షం కనపడుతోంది, చాలా పెద్ద చెట్టు, ఇవాళ రాత్రికి మనం ఆ చెట్టు కింద పడుకుందాం, కాబట్టి రథాన్ని ఆపు అన్నాడు. రథాన్ని ఆపారు. ఆయనలో అయ్యో నేను చెట్టు కింద పడుకుంటున్నానే, ఇంత బతుకు బతికిన వాడిని, నిన్నటి రోజున ఆ తమసా నదీ తీరంలో పడుకున్నాను, ఇవాళ ఒక ఇంగుదీ వృక్షం కింద నేను పడుకోవడం ఏమిటి, ఈ బాధ ఆయనకేం లేదు, నేను ధర్మం పాటిస్తున్నాను. సాయంకాలపు వేళ అవుతోంది, ఆయన వేళ తప్పకుండా తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు. ఆయన సంధ్యావందనం చేసుకున్నాడు అంటే లక్ష్మణుడు కూడా సంధ్యావందనం చేశాడు అనే గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంగుదీ వృక్షం కింద చేరి వాళ్ళు కూర్చున్నారు. సుమంత్రుడు కూడా వినయంతో వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు. దానికి గుహుడు నిషాదుడు, బోయవాడు, ఆయన అధిపతి. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మసమస్సఖ నిషాద జాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత. ఆ ప్రాంతాన్నంతటినీ పరిపాలించేటటువంటి బోయవాడైనటువంటి నిషాదుడైనటువంటి గుహుడు, రాముడు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి ప్రయాణం చేస్తూ శృంగిబేరిపురాన్ని చేరుకుని గంగానదీ ఒడ్డున ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు అని విన్నాడు. ఆయన జాతి బోయవాడు. ఆయన చేసేటటువంటి వృత్తి వేట. వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు. తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద, అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం వలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి ఎందు నిష్ణాతులై ఉంటారు బోయవాళ్ళు. కాబట్టి వాటిని తీసుకొస్తారు. తీసుకొచ్చి
అది చాలా క్రూరకర్మ కిందే ఉంటుంది. నేను ఒక పర్యాయం అటువంటి పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడతలు పట్టుకుని ఉడత మాంసం అమ్మేటటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా, నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే ప్యాసింజర్ ట్రైన్లో రోజు తిరగవలసిన ప్రారంభం ఒకటి వచ్చింది ఒకసారి నాకు జీవితంలో ట్రాన్స్ఫర్ అవడం వల్ల. అందుకని నేను ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పల్లెటూరులో ఆగింది రైలు. ఓ ఉడతలు పట్టుకునే వ్యక్తి ఉడతను పట్టుకున్నాడు. నేను కాకతాళీయంగా చూస్తున్నాను ఏం చేస్తాడు ఉడతనని. అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేలు చుట్టి దాన్ని ఇలా లాగాడు. లాగితే ఆ కాళ్ళని ఇలా లాగా ఉడతని పక్కన పెడితే ఇంకా ఉడత కదలలేదు. అంటే దాని నాలుగు కాళ్ళు ఆ వేలుకు చుట్టూ లాగితే చచ్చుపడిపోయాయి అన్నమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు రెండు మూడు రోజులు అది అలా స్మృతి పదంలో ఉండిపోయి నాకు అసలు భోజనం సహించడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడి ఉంటుంది, నాకు దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుండేది. మనకి అలా ఉంటుంది, వాళ్ళకి అది వృత్తిగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడింది అని మనకెక్కడా చెప్పలేదు. రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని కానీ, విశ్వామిత్రుడితో విడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి గడిపాడని కానీ, గుహుడికి రాముడికి అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, కలిసి గడిపారని మనకెక్కడే చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారు, రామస్యాత్మ సమస్సఖ అన్నారు. ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు ఎలా కుదురుతుందండి? అందులోనే తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్, బలవంతుడైనటువంటి వాడు, నిషాద జాతికి చెందినవాడు, ప్రభువు బోయవాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాముడికి స్నేహం ఉంది అంటే పోని ఏదో ఉంది. ఆత్మసమస్సఖ, ఆత్మతో సమానమైనంత స్నేహం, అంత గొప్ప స్నేహం ఎలా కుదురుతుంది? రాముడు గుహున్నంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యము అని చెప్పిన అంత తేలిక అని నేను అడుగుతాను. అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ ఏదో ఉంది, మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది లోకంలో. ఎవరి ధర్మం వారిదే, ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే రాముడు బాగా ఆకలేసింది, సీతమ్మంది చాలా ఆకలేస్తుందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తుంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం, క్షత్రియుడు అలా తింటాడు మాంసం. అది ఆయన చెయ్యవలసిన పనే, మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడు అనుకోండి, దోషం. దోషుడు నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. ఇంకా కుదరలేదనుకోండి, ఆగలేకపోతే శరీరాన్ని నిలబెట్టడం కుదరట్లేదనుకుంటే భవతి భిక్షాందేహి అని నాలుగేళ్ల ముందుకెళ్ళాలి. తప్ప మృగాన్ని వేటాడి తినడం ఒక ఋషికి ధర్మంగా ఉండదు. ఎవరి ధర్మం వారిది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలో వారుండి ఆ ధర్మంలో తాను ఉంటూ, అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, ఎవరి ధర్మం వాడు పాటిస్తున్నవాడు తన ధర్మంలో తాను మరణించినా ఉత్తమమే, పరధర్మో భయావహ, పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు. గుహుడు గుహుళ్ళా ఉండడం ఒప్పు, ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ? ఆయన బోయవాడు, ఆయన వేటాడతాడు. అంతేకాని చిచి క్రూరుడు అలాగే వేటాడతాడు అని అనడం తప్పసు. బోయవాడన్నాక వేటాడండి. కాటికాపరి ఉన్నాడండి, కాటికాపరి చీ దిక్కుమాలినాడు, ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నేను మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు నేను చూశాను, ఏంటి ఆ శ్మశానానికి వెడితే హేళగా
మన ఇంట్లో పిల్లలు ఆ నాన్నగారు రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పెట్టేసి నాన్నగారండి నాన్నగారండి పంచి ఇదిగోనండి అని ఓ ఉత్తరం ఇదిగోనండి అని తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారో అలా వాళ్ళు కూడా ఇదిగో మీ మీకు అదేంటి మీ మీరు ఫలానా కదా మీరు ఇలా శవం వస్తుందని ఫోన్ చేశారు కదా మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇక్కడ కర్రలు అవి పెట్టారు ఇక్కడ ఏర్పాటు చేశారు అది ఇంకోళ్ళకి ఒకటేనేమిటి బోల్డ్ వచ్చేస్తుంటాయి శ్మశానం అన్న తర్వాత అని ఆ పిల్లలు అక్కడ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులు అరటిపళ్ళు అవి తీసేసుకుని వాళ్ళు చక్కగా తినేస్తున్నారు వాళ్ళు అక్కడే ఇన్ని శవాలు కాలిపోతున్నాయి ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి. ఆయన తన భార్యాబిడ్డలతో కలిసి చక్క వంట చేసుకుని భోజనం చేస్తున్నాడు. ఏదో కబురు చేస్తే ఒక్క నిమిషం భోజనం చేస్తున్నాను వస్తానని చెప్పండి అన్నాడు. అంటే అదేమిటంటే అలా ఎలాగండి అక్కడ అన్నం ఎలా తిన్నాడంటే అని మీరు అనకూడదు. అది ఆయన వృత్తి, అది ఆయన ధర్మం, ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు, మీరు సంతోషించారు. ఇది మీరు రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట. రాముడు ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా? నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు. ఎందుకు వాలిని చంపాడు? వాలి తన ధర్మం నుంచి పక్కకు అడుగేశాడు, చంపేశాడు. అదే వాలి అధర్మ అధర్మంలో ఉండకపోతే చంపడు. అది రాముడంటే. బోయవాడు బోయవాళ్ళలా బతికితే మీరు దాన్ని బో పెద్ద వర్ణన చేసి ఏదో నిషాదుడు అక్కడి నుంచి గుహుడు చాలా తప్పు ఇలాంటివాడు అలాంటివాడు రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా రాముడే అంగీకరించాడు మీకెందుకు ఆ బాధ? అలా ఉండకూడదు. అమ్మ ఆలస్యంగా వస్తే మీరు వెనక్కి కూర్చోవాలి, అలా ముందుకు వచ్చి కూర్చోకూడదు. కాబట్టి నిషాదుడైనటువంటి వాడు నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి. ఈ దృష్టికోణం మీరు బాగా అలవాటు చేసుకోవాల్సింది. ఇది ఏమవుతుందో తెలుసా అండి? సమాజంలో అక్కడే కలగాపలగం అవుతూ ఉంటుంది. ఎవరి ధర్మం వాళ్ళని పాటించనివ్వాలి తప్ప వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకుని నువ్వు ఇలా ఉండవద్దని చెప్పకూడదు. నువ్వు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందొచ్చో నువ్వు చెప్పాలి. నువ్వు ఎలా ఉండాలో అలా నువ్వు ఉండాలి. నువ్వు అలా ఉండడం విషయంలో నీ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయకూడదు, వాళ్ళ ధర్మాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఎవరి ధర్మం వాళ్ళు చేసుకునేటట్టుగా చెయ్యాలి. అదే నిజమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన. మీరు జాగ్రత్తగా చూస్తే రాముడు ఎప్పుడూ ఇదే చూస్తాడంతే. వాడి ధర్మంలో వాడు ఉన్నాడా? నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. ఇంకా సుహృత్ ఎలా అయ్యాడు? రాముని ఎందు ప్రేమ ఉంది, బోయవాడిగా జంతువులను చంపుతాడు, రాముణ్ణి ప్రేమిస్తాడు. ఇంకా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం అంటారా? ఎక్కడో కలుసుకుని ఉండుంటారు, ఎప్పుడో ఏదో రామదర్శనానికి వచ్చి ఉంటాడు. కానీ అతను రాముడి మీద చూపించినటువంటి ప్రేమకి రాముడు కూడా పరవశుడు అయ్యాడు. బోయవాడు అయితే అయ్యాడు, నా ఎందింత ప్రేమ ఉన్నవాడు కాబట్టి బాగా చేరికయ్యాడు. మీరు చూడండి సమాజంలో చూస్తుంటారు, ఒక్కొక్కసారి అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు ఊహించడానికి వీలు లేనంత రీతిలో చాలా అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానికి అంత దగ్గర అవుతాడు. యజమానికి అంత దగ్గర అవడానికి కారణం ఏమిటంటే ప్రధానం ప్రేమ. ఆ ప్రేమ దగ్గర చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ప్రేమ అనేటటువంటి మాట స్నిగ్ధ, అది అంటుకుని ఉండేటట్టు చేస్తుంది. ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే. ఇది వాళ్ళిద్దరి మధ్య కలిసింది ధర్మం. ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు? రాముడు తన ధర్మం పాటిస్తున్నాడు, నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు. తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోటి తన ధర్మం పాటిస్తే పెదవి విరవచవలసిన అవసరమే ఉంది? రాముడు విరవడు, మనం విరవకూడదు. ఇది గుహుడి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం. రాముడు ఎప్పుడూ ఇష్టపడేది అదే, నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, ఇది రాముడు చూస్తూ ఉంటాడు. మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముడి యొక్క అంతేవాసి అయిపోతారు. మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే రాముడు అంగీకరించాడు. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ధర్మాల్ని వదిలిపెట్టేశారో వాళ్ళందరినీ ఆయన తెగటార్చాడు. ఎవరెవరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు. అయితే రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడిగా మీకు ప్రవర్తించి చూపించాడు.
నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు. ఆయన మారడానికి అవకాశం ఇస్తాడు రాముడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు మారడానికి అవకాశం ఇస్తాడు, ఒకసారి కాదు, 100 మార్లు ఇస్తాడు. మీరు మారారనుకోండి, రాముడు కౌగిలించుకుంటాడు. మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు, రాముడు 100 అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక్కడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడలేదనుకోండి, అవకాశాలు ఇచ్చి 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 రాముడు తనవాడని అనడు, పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఏది? ధర్మమే. ఇదే వేరొకసారి నిరూపణం చేస్తుంటుంది ఆయనకి లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి ఉన్నది, ఎంత ధర్మావలంబకుడు. అందుకే అంటాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టం వచ్చినట్లు చూడడం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజు గారు ఏమన్నాడు, నాయన నేను వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటి చేత బంధింపబడ్డాను, అందుకని నువ్వు నిగృహ్యమాం, నన్ను నువ్వు నిగ్రహించు, నువ్వు నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేయి, రాజ్యం నువ్వు తీసేసుకో అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు దశరథుడు చెప్పింది చేస్తే పితృవాక్య పరిపాలకుడు కాడా? తండ్రి చెప్పిందేగా చేశాడు. మా నాన్నగారు ఖైదులో పెట్టమన్నారండి, మా నాన్నగారిని ఖైదులో పెట్టాను, నన్ను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకున్నాను, రోజు నువ్వు ఓసారి కనపడన్నారు, కనపడుతున్నాను, నేను పితృవాక్య పరిపాలకుడిని అని రాముడు అన్నారు అనుకోండి, ఏం మీకేమైనా అభ్యంతరమా? అందులో ఏమైనా ఉందా? ఎందుకంటే మరి తండ్రి చెప్పిందేగా చేశాడు. రాముడు ఏమన్నాడు వెంటనే, కాదు, నా పుత్రధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి, ధర్మ వ్యతిరిక్తమైన మాట నాకు బోధ చేసి అలా చేద్దామని కోరుకోవద్దు, ధర్మంలో ఇద్దరం నిలబడదాం, 14 ఏళ్ళు ఒక రాత్రి నిద్రలా గడుస్తాయి, నేను తిరిగి వస్తాను, మీరు చూస్తారన్నాడు. రాముడికి తనకి అన్వయం అయ్యేటట్టుగా చూసుకోవాలనుకుంటే ఆ ఒక్క మాట చాలు రాజ్యం పుచ్చుకోవడానికి. రాముడికి అది కాదు, తన ధర్మం తాను చేస్తూ వెడుతూ ఉంటాడు. ఈ ధర్మం చేస్తూ వెళ్ళడం అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ధర్మం చేస్తూ వెళ్ళడం అంటే ఎప్పుడూ ఒక్కలా ఏమి ఉండదు, ధర్మం నిరంతరం మారుతుంది, ప్రతి క్షణం మారిపోతుంటుంది. ఏకాదశి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చింది కారణ ధర్మం, సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయాలి మీరు, అదే ధర్మం. అందుకే కదా ద్వాదశి వచ్చింది అన్నం తింటానంటే దుర్వాస మహర్షి వచ్చారు అంబరీషోపాఖ్యానంలో, ద్వాదశి గడియలు మించిపోతున్నాయా, ఏం చేయను మరి, తినాలి కదా, అంటే పోనీ మంచినీళ్ళు పుచ్చుకోవాయా అన్నారు అక్కడ ఋషులందరూ. అంటే ద్వాదశికి పాలన ధర్మం, మీరు తినడం ధర్మం, ఏకాదశికి తినకుండా ఉండడం ధర్మం. ఏకాదశి ధర్మం ద్వాదశి నాడు ఉందా? బ్రహ్మచారి తాంబూలం వేసుకోకపోవడం ధర్మం, గృహస్థు భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవడం ధర్మం, గృహస్థు తన భార్య పట్ల కామం కలిగి ఉండడం ధర్మం, అన్యకాంత పట్ల కామం కలిగి ఉండడం పరమ అధర్మం. తను తన తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, తన కొడుకు ముందు నించుంటే పితృధర్మం, ఎక్కడికి వెళితే అక్కడ ఆధర్మం. ఆ ధర్మంలో అలా కూర్చున్నప్పుడు అలా చెప్పడంలో భయపడకూడదు. అలా మీరు భయపడిపోయారనుకోండి, అప్పుడు మీకు అసలు ధర్మనిష్ట లేదని గుర్తు. మీరు దేని కొరకు మీరు ఆ పాత్రలో ఉన్నారో అక్కడ ఆ పాత్ర పోషించడంలో మీరు ఎంత మాత్రమో అధైర్యపడకూడదు, మీరు ధైర్యంగా ఉండాలంతే. నేను నా ధర్మంలో, దానికి ఇంకా వ్యక్తిగతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు, ఆ ధర్మంలో ఆయన అంతే అలాగే ఉండాలి, అదే ధర్మం. అంటే దిగితేవా పట్టుకోవాలి, ఏ ఎందులో మీరున్నారో దాన్ని పట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని కళాశీలుగా నీకు అవతల వారి మాట వినపడినా కూడా అది ధర్మానుగుణమేనా అన్నది ఆలోచించు తప్ప నీకు పనికొచ్చింది కాబట్టి చేసేయద్దు. అది ధృతితో పట్టుకో, నియమంతో పట్టుకో. రామా ఇన్నాళ్ళు ఎలా పట్టుకున్నావో అలాగే పట్టుకో, అదే నిన్ను రక్షిస్తుందండి. అరణ్యవాసానికి బయలుదేరాడు. పైకి రాముడు ఒకడు, లోపలి రాముడు ధర్మమూర్తి, ఎప్పుడు ధర్మం. ఇది గుహుడి ఘట్టంలో మీరు చూసినప్పుడు ఆకాశం భూమితో చెలిమి చేసినట్టుంటుంది. ఈ రెండింటికి పొంతన ఎలాగా అంటే దేని ధర్మాన్ని అది ప్రకాశింపచేస్తే రాముడికి ఎవరితో
కలవడానికి అభ్యంతరం లేదు. సరికదా, రాముడితో కలవడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా అండి? మామూలుగా ఉండదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామానుగ్రహం మీ వంశంలో ఎవరికైనా ఒక్కరికి కలిగిందనుకోండి, ఒక్కరు సాధించారనుకోండి, అది మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఒక 500 సంవత్సరాలకి సరిపడనంత కృప అప్పుడే వర్షించేస్తాడు ఆయన. దాన్ని నిలబెట్టుకోవడం మీ ఇష్టం, నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది రామానుగ్రహాన్ని. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఇతర రామాయణాల్లో చెప్తూ ఉంటారు, ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటకు వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది, ఎందుకు అని అడిగారు. సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నానంది. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, లేకపోతే ఏదో నీకు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నారు. ఒక్క ఉడత చేస్తే ఉడత జాతి అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి. వంశంలో ఒక్కడు రామోపాసన చేసిన వాడు ఉండి ఉంటే ఆ వంశం అంతటినీ రామానుగ్రహం రక్షిస్తుంది, మాకు అక్కర్లేదని వదిలేసుకునేంతవరకు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేసి పరమ అధర్మాత్ముడి అయిపోయి రామానుగ్రహాన్ని నువ్వు వదిలేసుకుని నువ్వు రావణుడు అయిపోయి నిలబడిపోతే అప్పుడే ఎవరేం చేయగలరు? అలా కాకుండా నువ్వు భక్తితో నిలబడగలిగితే అది ఎక్కం, ద్విగుణీకృతం అవుతుంది. అందుకే ఒకరు రామానుగ్రహాన్ని తెస్తే మిగిలిన వాళ్ళు దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఉడతయి కూర్చుంటావు అంతే, నువ్వు చేయగలిగింది ఒక్కటి రాముడికి చేశావా అంతే, నీ వంశం అంతా తరిస్తుంది. ఇది ఆయన చూసే ధర్మం, ఆ ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గుహుడు అన్నాడు, భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే. ఇది ప్రేమ అన్న మాటకు అర్థం. రామ, మీకు తినడానికి కావలసినటువంటివి అన్నము మొదలైనటువంటివి, పాయసాదులు మొదలైనటువంటివి, పానకాలు, లేహ్యాలు అంటే తాగేవి, నాకేవి, కొరికేవి, తినేవి, మింగేవి అన్నీ వండించి సిద్ధం చేశాను. ఎప్పుడు చేశాడు? ప్రేమ ఉంది కనుక రాముడు వచ్చాడు అని తెలియగానే అమ్మా ఇవన్నీ చేసాయి అన్నాడు. ఇన్ని తింటాడా అనవసరం ప్రేమ, ఇది ప్రేమ అన్న మాటకి పరాకాష్ట అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వనవాసానికి వచ్చాట, ఇప్పుడు రాముడికి రాజ్యం పోయిందిట, సీతాలక్ష్మణులతో కలిసి తిరుగుతున్నట్ట, దశరథుడు పంపించేసేట ఇంట్లోంచి, అందుకని చెప్పేసి అడవికి వచ్చిన వాడు చెట్టు కింద ఉంటాడేంటి, ఎలాగో వస్తారు మన ఇంటికి, ఇక్కడికి వస్తాడులే బాబు, ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటో, మనం ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నాను, మన ఇంట్లో కూర్చుంటాడో ఏమిటో, 14 ఏళ్ళంటే ఓ ఏడాది ఉంటానంటాడో ఏమిటో అన్నవాడు అయితే ముఖం చాటేస్తాడు. రాముడు వీధవతలు ఎందుకు కూర్చున్నాడో తెలుసా అండి? ఇంగుదీ వృక్షం కింద ఇందుకే చంద్రశేఖర పరమాచార్య కంచికామకోటి పీఠాధిపతులు ఆయన నిరంతరం సంచారం చేస్తుండేవారు. సంచారం చేస్తుంటే తెనాలిలోనే అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉంటే, ఒక గొప్ప బ్రాహ్మణుడు వేదం చదువుకున్న ఆయన ఆ పరమాచార్య దగ్గరికి వెళితే మాత్రం పలకరిస్తారా, అంత జనం తీర్థానికి వెళితే మాత్రం ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది, ఏమిట్లే మన పలకరిస్తారా అని అనుకున్నాడు. ఆయన తెల్లవారుజామున బయలుదేరి ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసేసి సత్యదండం పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నారు. అసలు ఆయన వెళ్ళలేదు, వెళ్ళలేదు ఏమీ అనలేదు, ఆయన మనసులో అనుకున్నారంతే. వెళ్ళి వీధిలో కూర్చున్నారు తెల్లవారుకట్ట. వాళ్ళ ఆవిడ కళాబీ చల్లుదామని బయటకు వచ్చింది. పరమాచార్యుల వారు కూర్చుని ఉన్నారు చీకట్లో ఇంటి ముందు, ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆయన ఏ దక్షిణామూర్తి స్తోత్రమో పారాయణ చేస్తున్నారు. ఆవిడ చూసి తెల్లబోయింది, ఇది పరమాచార్యుల వారు ఏమిటి ఇంటి ముందు ఉండడం ఏమిటని. ఆవిడ పరిగెత్తుకెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడి, నిన్ననే నా మనసులో అన్నది మీరు గ్రహించేశారు స్వామి, అనుగ్రహించడానికి వచ్చారా అన్నారు. వేదం అంటే నాకు ప్రాణమయ్యా, నీలా అనుష్ఠించే వాళ్ళు అంటే నాకు ప్రాణం, నేను ఎందుకు రాననుకున్నావు, ఎందుకు పలకరించాననుకున్నావు, అందుకే నీ ఇంటి ముందుకు వచ్చాను రా అని అరుగెక్కి కూర్చుని మాట్లాడి వెళ్ళారు. రాముడు అంటే అంతేనండి, మహాపురుషులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది, అంత వినయంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది. చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన ఆయన కాలడి వెళ్ళారు. శిష్యులందరూ లేచి చంద్రశేఖర భారతీస్వామి వారు వస్తుంటే
గురు స్తోత్రం చేస్తారు కదా, చేసి కాళ్ళ మీద పడ్డం కోసమని లేచి నించున్నారు. ఆయన అన్నారు ఆగండి ఇక్కడ.